మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు రైతు బంధు పేరుతోటి సంవత్సరానికి 60 లక్షలు 4 ఏళ్లలో 2.5 కోట్లు ఈ కేసీఆర్ గారు వారికి కట్టబెట్టిండు. రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితం ప్రభుత్వానికి ఆదాయంగా వస్తే ఆదాయాన్ని మరి సంపన్నులకు సంపదగా మార్చిర్రు. పేదోడి తల్లిదండ్రులకు పింఛనియాలంటే ఒకరికిచ్చి ఒకరికి కట్ చేసిర్రు. అటెండర్ తల్లిదండ్రులకు పింఛనియాలంటే మొత్తమే కట్ చేసిర్రు. ఎవరికి పన్నీరు అయింది, ఎవరికి కన్నీరు మిగిల్చింది కేసీఆర్ పాలన ఒక్కసారి అర్థం చేసుకోండి. మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు రైతు బంధు పేరుతోటి సంవత్సరానికి 60 లక్షలు 4 ఏళ్లలో 2.5 కోట్లు ఈ కేసీఆర్ గారు వారికి కట్టబెట్టిండు. రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితం ప్రభుత్వానికి ఆదాయంగా వస్తే ఆదాయాన్ని మరి సంపన్నులకు సంపదగా మార్చిర్రు. పేదోడి తల్లిదండ్రులకు పింఛనియాలంటే ఒకరికిచ్చి ఒకరికి కట్ చేసిర్రు. అటెండర్ తల్లిదండ్రులకు పింఛనియాలంటే మొత్తమే కట్ చేసిర్రు. ఎవరికి పన్నీరు అయింది, ఎవరికి కన్నీరు మిగిల్చింది కేసీఆర్ పాలన ఒక్కసారి అర్థం చేసుకోండి. మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు రైతు బంధు పేరుతోటి సంవత్సరానికి 60 లక్షలు 4 ఏళ్లలో 2.5 కోట్లు ఈ కేసీఆర్ గారు వారికి కట్టబెట్టిండు. రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితం ప్రభుత్వానికి ఆదాయంగా వస్తే ఆదాయాన్ని మరి సంపన్నులకు సంపదగా మార్చిర్రు. పేదోడి తల్లిదండ్రులకు పింఛనియాలంటే ఒకరికిచ్చి ఒకరికి కట్ చేసిర్రు. అటెండర్ తల్లిదండ్రులకు పింఛనియాలంటే మొత్తమే కట్ చేసిర్రు. ఎవరికి పన్నీరు అయింది, ఎవరికి కన్నీరు మిగిల్చింది కేసీఆర్ పాలన ఒక్కసారి అర్థం చేసుకోండి.